చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందించిన రేషన్ బియ్యంతో వండిన అన్నం తిని చిన్నారులకు కడుపు నొప్పులు వాంతులు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అందించే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ప్రత్యక్షం అవడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పసిపిల్లల తినే బియ్యంలో కూడా కల్తీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్ బాధ్యత ఉంటుందా? గవర్నమెంట్ బాధ్యత ఉంటుందంట చెప్పండా. మేమేమీ అడగలేదు. కానీ నా బిడ్డ నాకు కావాల. హెచ్చు తక్కువ అయితే మీదే జవాబారి, గవర్నమెంట్ వాళ్ళదే జవాబారి. మాకు తెలియదు. మేము స్కూల్లో అడిగితే అది ప్రోటీన్ కోసం వేసిండేది అంటూ ఉంటారు. ఎవరికి అడిగితేనూ మాకు తెలియదు అంటూ ఉంటారు. అందుకే మేము మీడియాకి వేస్తూ ఉంటాం నా.